అందరికీ నా నమస్కారం అండి మనం బతుకమ్మ పండుగ గురించి చెప్పుకుంటూ మూడు పాటలను మీకు వినిపించాను ఈరోజు కూడా బతుకమ్మ పాటతో మీ ముందుకు అయితే బతుకమ్మ కథకి సంబంధించిన పాట మీకు వినిపించుదామని ఈరోజు మీ ముందుకు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగు రాజు ఉయ్యాలో ఆ రాజు భార్యలు ఉయ్యాలో అతి సత్యవతి అంద్రు ఉయ్యాలో నూరు నోముల నోమి ఉయ్యాలో నూరు మందిని కానే ఉయ్యాలో వారు సూరులయ్యే ఉయ్యాలో వైరుల చేహతమైరి ఉయ్యాలో తల్లి తండ్రిలప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో ధనధాన్యములు వాసి ఉయ్యాలో దాయాదులను వాసి ఉయ్యాలో వనితతో ఆ రాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో కలికి లక్ష్మిని గురించి ఉయ్యాలో ఘనత పొందిక ఉయ్యాలో లక్ష్మి ప్రత్యక్షమయ్యే ఉయ్యాలో పలికి వరమడగనే ఉయ్యాలో వినిపించి వెడదని ఉయ్యాలో వెలది తన వెలది తన గర్భమున ఉయ్యాలో పుట్టమని వేడగా ఉయ్యాలో పువ్వుని మది మెచ్చే ఉయ్యాలో సత్యవతి గర్భం ఉయ్యాలో జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో అంత నోములు ఉయ్యాలో అక్కడికి వచ్చిరి ఉయ్యాలో కపిల గాలిలా ఉయ్యాలో కశ్యపంగ ఋషులు ఉయ్యాలో అత్రి వశిష్ఠులు ఉయ్యాలో నన్ను చూచి ఉయ్యాలో బతుకనియ్య తల్లి ఉయ్యాలో బతుకమ్మ నిరంత ఉయ్యాలో పిలువుగా అతివలు ఉయ్యాలో ప్రేమగా తల్లిదండ్రులు ఉయ్యాలో అని పేరు ఉయ్యాలో ప్రజలంతా అందరూ ఉయ్యాలో తను ధన్యుడంటూ తను ధన్యుడంటూ ఉయ్యాలో తన బిడ్డతో రాజు ఉయ్యాలో నిజపట్నము కేగి ఉయ్యాలో నేల పాలించగా ఉయ్యాలో చక్రాంగుదన్ పేరు ఉయ్యాలో శ్రీ మహావిష్ణువు ఉయ్యాలో రాజవేషమున ఉయ్యాలో రాజు ఇంటికి వచ్చే ఉయ్యాలో ఎల్లటమని ఉండి ఉయ్యాలో ఎదగా బతుకమ్మను ఉయ్యాలో పెళ్ళాడి కొడుకులను ఉయ్యాలో పెక్కు మందిని కంచే ఉయ్యాలో ఆరు వేల మంది ఉయ్యాలో అతి సుందర ఉయ్యాలో ధర్మాద ఉయ్యాలో తన భార్య సత్యవతితో ఉయ్యాలో సర్లేని గర్మతో ఉయ్యాలో సంతోషముంది ఉయ్యాలో జగతికి బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో ఈ పాట విన్నను ఉయ్యాలో ఈ పాట పాడినను ఉయ్యాలో సౌభాగ్యము నిచ్చు ఉయ్యాలో శ్రీ గౌరీదేవి ఉయ్యాలో సిరి సంపదలిచ్చు ఉయ్యాలో శ్రీ మహాలక్ష్మి ఉయ్యాలో ఘనమైన కీర్తిని ఉయ్యాలో శ్రీ ఇచ్చును ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఈ పాటకు సంబంధించిన కథను మిగతా కొన్ని చిన్ని చిన్ని కథలను తర్వాత వీడియోలో ప్రస్తావి అందరికీ నా నమస్కారం